హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. 118 నుంచి 138 సీట్లతో వైసీపీ హవా, 37 సీట్లలో టైట్ ఫైట్, కూటమి ఆశలు గల్లంతు, ప్రకంపనలు రేపుతున్న సర్వే. ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం సమీపిస్తుండటంతో అటు అభ్యర్థులతో పాటు ఇటు పార్టీ నేతలు కేడర్లోనూ టెన్షన్ పెరిగిపోతోంది. ఏ ఇద్దరు కలిసినా పార్టీల గెలుపు ఓటములపైనే చర్చించుకుంటున్నారు. ముందు సామరస్యంగానే మొదలవుతున్న ఈ చర్చలు చివరికి వాదోపవాదాలకు దారితీసి అంతిమంగా బెట్టింగ్లో బాట పడుతున్నాయి. ఎన్నికల ముందు రోజుల తరబడి మండుటెండను లెక్క చేయకుండా ప్రచారం చేసిన పార్టీల అధినేతలు అభ్యర్థులు ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్లి సేదతీరుతున్నారు. ఈ తరుణంలో సర్వే సంస్థలు తమ పనిలో తాము ఉన్నాయి. ఎన్నికల అనంతరం పోలింగ్ సరళిని ఆశరాగా చేసుకుని ఇప్పటికే పలు సంస్థలు ఓ అంచనాకు వచ్చాయి. ప్రధాన రాజకీయ పార్టీలు కూడా గెలుపు తమదేనన్న ధీమాతో ఉన్నాయి. పోలింగ్ జరిగిన 3 రోజుల తర్వాత ఐపాక్ కార్యాలయాన్ని సందర్శించిన సీఎం జగన్ గత ఎన్నికల కంటే మిన్నగా విజయం సాధించడం ఖాయమని చెప్పారు. 2019 ఎన్నికల్లో సాధించిన 151 స్థానాలను అధిగమించుతామని చెప్పారు. అయితే ఎన్నికలు జరిగి దాదాపు 10 రోజులు కావస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు కానీ ఆయన కుమారుడు నారా లోకేష్ కానీ ఫలితాలపై స్పందించకపోవడం చర్చకు దారితీస్తోంది. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ ఆ 2 పార్టీలతో పుత్తులు ఉన్న బీజేపీ నేతలు కానీ ఫలితాలపై నోరు విప్పకపోవడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో రాజకీయ విశ్లేషకులు 2 పక్షాలుగా విడిపోయి ఎవరికి తోచిన విధంగా వారు జోస్యాలు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు 1-2 సార్లు ప్రీపోల్ సర్వేలను నిర్వహించిన సంస్థలు జూన్ 1వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం ఉండడంతో గ్రౌండ్ రిపోర్ట్ పేరుతో తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల సమయంలో ఖచ్చితమైన అంచనాలను వెల్లడించిన భారత్ పొలిటికల్ రీసెర్చ్ అనాలిసిస్ సెంటర్ సంస్థ ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే పేరుతో ఏపీకి సంబంధించి తాజా సర్వే వివరాలను ప్రకటించింది. ఆ సర్వే వివరాలను ఉమ్మడి జిల్లాల వారీగా వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 7 వైసీపీ గెలుచుకుంటుంది. 3 చోట్ల గట్టి టైట్ ఫైట్ ఉంటుంది. వాటిలోనూ 2 వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. మిగిలిన 1 స్థానం టీడీపీ కూటమి గెలుచుకుంటుంది. విజయనగరం జిల్లాలో మొత్తం 9 స్థానాలు ఉన్నాయి. అందులో 8 వైసీపీ గెలుచుకుంటుంది. 1 స్థానంలో టైట్ ఫైట్ ఉన్నప్పటికీ ఆ స్థానం కూడా వైసీపీ ఖాతాలోనే పడే అవకాశం ఉంది. ఇక విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 7 వైసీపీ గెలుచుకుంటుంది. 3 చోట్ల టైట్ ఫైట్ ఉంటుంది. వాటిలోనూ 1 వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. మిగిలిన 7 స్థానాలు టీడీపీ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 స్థానాలు ఉండగా వైసీపీ 5 స్థానాల్లో విజయం సాధిస్తుంది. మరో స్థానంలో గట్టి ఫైట్ ఉన్నప్పటికీ అది కూడా వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలో టీడీపీ కూటమి 13 స్థానాల్లో విజయం సాధిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలు ఉండగా 6 చోట్ల వైసీపీ విజయం సాధిస్తుంది. గట్టి పోటీ ఉన్న మరో 4 స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధించే అవకాశం ఉంది. టీడీపీ కూటమి ఈ జిల్లాలో 5 చోట్ల విజయం సాధించనుంది. 16 అసెంబ్లీ స్థానాలు ఉన్న కృష్ణా జిల్లాలో 9 స్థానాలు వైసీపీ ఖాతాలో పడనున్నాయి. గట్టి ఫైట్ ఉన్నప్పటికీ మరో 4 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం ఉంది. మిగిలిన 3 సీట్లు టీడీపీ కూటమి ఖాతాలో పడనున్నాయి. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 11 చోట్ల వైసీపీ గెలిచే అవకాశం ఉంది. వీటితో పాటు గట్టి పోటీ ఉన్న 2 స్థానాలు కూడా వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. మిగిలిన 4 స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో 12 స్థానాలు ఉండగా 8 నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. గట్టి ఫైట్ ఉన్న మరో 2 నియోజకవర్గాలు కూడా వైసీపీ ఖాతాలో పడే అవకాశం ఉంది. టీడీపీ కూటమి 2 స్థానాల్లో విజయం సాధించనుంది. నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 9 వైసీపీ ఖాతాలో పడనున్నాయి. గట్టి ఫైట్ ఎదుర్కొన్నప్పటికీ మిగిలిన 1 స్థానం కూడా వైసీపీ ఖాతాలోనే పడే అవకాశం ఉంది. ఇక్కడ టీడీపీ కూటమికి అవకాశం లేకపోవచ్చు. కడప జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా మొత్తం 10 స్థానాలు వైసీపీ ఖాతాలో పడతాయని సర్వే తేల్చింది. ఇక్కడ కూడా టీడీపీ కూటమి ప్రభావం ఉండదు. కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా 14 స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధిస్తుందని సర్వే పేర్కొంది. అనంతపురం జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా 12 చోట్ల వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించనుంది. మరో 1 చోట గట్టి టైట్ ఫైట్ ఉన్నప్పటికీ ఆ స్థానం కూడా వైసీపీ ఖాతాలో పడనుంది. టీడీపీ కూటమి కేవలం 1 స్థానానికే పరిమితం కానుంది. ఇక చివరిగా చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఈ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 12 స్థానాల్లో వైసీపీ విజయం సాధించనుంది. 1 చోట వైసీపీకి గట్టి టైట్ ఫైట్ ఎదురవనుంది. ఆ స్థానం కూడా వైసీపీ ఖాతాలో పడుతుందని సర్వే తేల్చింది. మిగిలిన 1 స్థానాన్ని టీడీపీ గెలుచుకుంటుందని సర్వే తెలిపింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే 118 చోట్ల వైసీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుంది. మరో 20 స్థానాల్లో గట్టి టైట్ ఫైట్ ని ఎదుర్కొంటుంది.
ఆస్థానాలు కూడా వైసీపీ ఖాతాలో పడితే మొత్తం 138 స్థానాలతో వైసీపీ అధికారంలోకి రానుంది. ఇక టీడీపీ విషయానికి వస్తే కనీసంగా 13 స్థానాల్లో విజయం సాధించనుంది. 24 స్థానాల్లో గట్టి టైట్ ఫైట్ ని ఎదుర్కొని అవి కూడా విజయం సాధిస్తే టీడీపీ కూడా 37 అసెంబ్లీ స్థానాలకు పరిమితం కానుంది. మొత్తం మీద చూసుకుంటే వైసీపీ 118 నుంచి 138 స్థానాల్లోనూ, టీడీపీ కూటమి 13 నుంచి 37 స్థానాల్లోనూ విజయం సాధించే అవకాశం ఉందని ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే వెల్లడించింది.